హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమన్నా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్స్ లో భాగంగా 14th జోన్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా, విచ్ గుప్తా రూలర్ ఇష్యూడ్ ద వీణా ఇన్ ద కాయిన్, అంటే నాణాల పైన వీణ గుర్తును ముద్రించిన వారు ఎవరు అని అయితే అడిగారు. నాణాల పైన వీణ గుర్తును ముద్రించింది ఎవరు అంటే మనకి సముద్రగుప్తుడు అయితే మనకి ముద్రించడం జరిగింది. ఆన్సర్ సముద్రగుప్త. అలాగే హూ ఎస్టాబ్లిష్డ్ ద శాంతి నికేతన్, శాంతి నికేతన్ ఎవరు ప్రారంభించారు అని అడిగితే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు ప్రారంభించారు అని అడిగితే కనుక 1901 అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడిగారు. ప్రాథమిక విధులకు సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 51A. ఇది ఏ భాగంలో ఉంటుంది అంటే పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం పార్ట్ 4A ఉంటుంది. అలాగే ఫౌండర్ ఆఫ్ ఇండోర్ గరానా, ఇండోర్ గరానాను మనకి స్థాపించింది ఎవరు అని అడిగారు, ఉస్తాద్ అమీర్ ఖాన్. అలాగే డిపిఎస్పి, మనకి ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉంటాయో భారత రాజ్యాంగంలో మనకి ఏ భాగంలో ఉంటాయి, విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అయితే అడిగారు. పార్ట్ 4 నాలుగవ భాగంలో అయితే మనకైతే ఉండడం జరుగుతుంది ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పి అనేవి. ఓకే, మనకి పార్ట్ 1 ఏముంటాయంటే యూనియన్ అండ్ టెరిటరీ ఉంటుంది, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. ఓకే, అలాగే పార్ట్ 4 డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇదైతే అడిగారు ఈరోజు. అలాగే పార్ట్ 4 ఫండమెంటల్ డ్యూటీస్ ఇది కూడా అడగడం అయితే జరిగింది కదా, ప్రాథమిక విధులు. ఓకే, అలాగే పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్, పార్ట్ 6 స్టేట్ గవర్నమెంట్, పార్ట్ 8 వచ్చేసరికి యూనియన్ టెరిటరీ, 9 పంచాయతీస్, 9A మున్సిపాలిటీస్. ఓకే, 9A మున్సిపాలిటీస్ పంచాయతీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్స్ రిలేటెడ్గా కూడా అడుగుతూ ఉంటాడు. మనకి 9B కోఆపరేటివ్ సొసైటీస్, 10 వచ్చేసరికి షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి అయితే మాట్లాడుతుంది. పక్కన ఆర్టికల్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అలాగే మ్యాంగనీస్ సింబల్ ఏంటి అని అడిగారు. ఎంఎన్ అనేది మ్యాంగనీస్ సింబల్ లేదా ఎంఎన్ అనేది దేని యొక్క సింబల్ అని అడిగితే మ్యాంగనీస్. క్వశ్చన్ ఇలాగే అడగాలని లేదు, మెమరీ బేస్డ్ కాబట్టి రివర్స్లో కూడా అడిగి ఉండొచ్చు. సో అలాగే రిలేటెడ్ అడిగి ఉండొచ్చు, అది కూడా గమనించండి. అలాగే 2022 ఉమెన్స్ T20 ఏషియా కప్ మనకి విజేత ఆర్ సంథింగ్ అనేది రిలేటెడ్గా ప్రశ్న అడిగారు, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. 2022 మహిళా T20 ఏషియా కప్ అనేది బంగ్లాదేశ్లో జరిగింది, ఆతిథ్య దేశం. భారతదేశం గెలుచుకుంది, రన్నర్గా శ్రీలంక అయితే ఉంది. అలాగే మనకి అహోమ్ కింగ్డమ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ ఏరియాలో ఉంటుంది అని అడిగారు. అహోమ్ కింగ్డమ్ అనేది మనకి చూసుకున్నట్లయితే 1228 బ్రహ్మపుత్ర వ్యాలీ అస్సాం దగ్గర అయితే మనకి రావడం జరిగింది. అహోమ్ కింగ్డమ్ ఎక్కడ అంటే అస్సాం స్టేట్ అనేది, లేదా అహోమ్ డైనెస్టీ యొక్క ఫౌండర్ ఎవరు, స్థాపకుడు ఎవరు అని అడిగితే కనుక చోలాంగ్ సుకాపా అని వచ్చేసరికి ఫౌండర్ అయితే అవుతారు. అలాగే గురు బీపింగ్ సింగ్ వచ్చేసరికి ఎవరు అని అడిగారు. ఈయన ఒక డైరెక్టర్, కొరియోగ్రాఫర్, టీచర్, అలాగే మణిపూరి డ్యాన్స్ రిలేటెడ్ పర్సన్. ఓకే, ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ గురు బీపింగ్ సింగ్ అని అడిగితే కనుక మణిపూరి డ్యాన్స్. ఈయన మణిపూరి డ్యాన్సర్తో పాటుగా టీచర్, కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్గా కూడా పనిచేశారు. అలాగే 2011 మనకి అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది, లోయెస్ట్ సెక్స్ రేషియో మనకి కలిగిన స్టేట్ ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి హర్యానా. నేను 2011 సెన్సెక్స్ జనాభా లెక్కల మీద కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను, అందులో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, ఆ లింక్ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళంటే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే చూడండి. ఓకే, సో యావరేజ్ సెక్స్ రేషియో అంటా అంటే 940 లేదా 943 ఆప్షన్లో ఏదంటే అది ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కసారి 943, కొన్ని వెబ్సైట్స్లో 940 ఇస్తాడు. హైయెస్ట్ సెక్స్ రేషియో అయితే కేరళ స్టేట్, మనకి ప్రతి 1000 మంది పురుషులకి కూడా 1084 స్త్రీలు అయితే ఉంటారు. లోయెస్ట్ వచ్చేసరికి హర్యానా, 877 మంది ఉన్నారు, ఇదే అడిగాడు ఈరోజు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో యూనియన్ టెరిటరీస్లో అడిగితే కనుక హయ్యెస్ట్ పుదుచ్చేరి 1037, లోయెస్ట్ అడిగితే డామన్ అండ్ అయ్యు 533. ఓకే, అలాగే రాధాస్వామి వచ్చేసరికి, సో ఈ రిలేటెడ్ ప్రశ్న అడిగారు, రాధాస్వామి మనకి స్పిరిచువల్ ట్రెడిషన్ లేదా ఫెయిత్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు స్థాపించారు అని అడిగితే కనుక శివ దయాల్ సింగ్ స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు అని అడిగితే కనుక 1861. ఎక్కడ స్థాపించారు అని అడిగితే కనుక ఆంధ్రా ఇండియాలో స్థాపించడం అయితే జరిగింది రాధాస్వామిని. అలాగే మూన్ టేక్స్ హౌ మచ్ టైం ఫర్ రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్, ఓకే, చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగారు. 27.3 రోజులు సమయం అయితే పడుతుంది.
ఏ పర్సన్ కెనాట్ కంటెస్ట్ ఫ్రమ్ మోర్ దాన్ టూ కాన్స్టిట్యూషన్స్. ఓకే, అంటే మనకి ఒక వ్యక్తి ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు కొంతమంది చూస్తే మనకి రెండు చోట్ల రెండు ఏరియాస్లో అయితే పాల్గొంటారు కదా, అంటే ఒక చోట ఓడిపోయినా ఇంకో చోట నెగ్గచ్చు అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యంగా మనకి ఈ విధంగా రెండు చోట్ల అయితే మనకి పోటీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాక్సిమం ఎన్ని చోట్ల పోటీ చేయొచ్చు అంటే మాక్సిమం రెండు చోట్ల మాత్రమే పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని చూసినట్లయితే ఇసుక రాయి, సున్నపు రాయి, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ అనేవి సెడిమెంటరీ రాక్స్ కి ఎగ్జాంపుల్. మీ క్వశ్చన్ ఇలా అడగచ్చు, లేదా శాండ్ స్టోన్ అనేది లేదా లైమ్ స్టోన్ అనేది సున్నపు రాయి అనేది ఎటువంటి దానికి ఎగ్జాంపుల్, అంటే సెడిమెంటరీ రాక్స్ కి ఎగ్జాంపుల్. సో క్వశ్చన్ ఎలా అడిగినా మెయిన్ కాన్సెప్ట్ చూసుకోండి. అలాగే మనకి లోమాస్ రిషి కేవ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే బీహార్ లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మ్యాన్మేడ్ మనకి బరాబర్ కేవ్స్ మనకి ఇవి లోమాస్ ఋషి కేవ్స్ అనేవి బీహార్ రాష్ట్రంలో ఉంటాయి, బరాబర్ కేవ్స్ మనకి. అలాగే 2021 టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం ఎన్ని రజత పథకాలు గెలుచుకుంది, బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది అని అడిగాడు. 4 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. ఎన్ని సిల్వర్ అని అడిగితే కనుక మనకి సిల్వర్ అని అడిగితే సిల్వర్ అయితే 2, బ్రాంజ్ అడిగితే కనుక 4, గోల్డ్ అయితే 1, టోటల్గా 7 మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఒకసారి ఎవరెవరు గెలుచుకున్నారని చూద్దాం. నీరజ్ చోప్రా వచ్చేసరికి గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది అథ్లెటిక్స్ మెన్స్ జావెలిన్ త్రోలో. 87.58 మీటర్ల త్రోన్ అయితే చేయడం జరిగింది, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే సిల్వర్ చూస్తే ఇద్దరు గెలుచుకున్నారు, సాయికా మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ లో ఉమెన్స్ 49 కేజీ కేటగిరీలోను, రవికుమార్ దాహియా రెజ్లింగ్ కేటగిరీలో మెన్స్ ఫ్రీ స్టైల్ 57 కేజీలో మనకి సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. రవికుమార్ దాహియా మరియు సాయికా మీరాబాయ్ చాను ఇద్దరు కూడా సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. అలాగే పివి సింధు బ్యాడ్మింటన్ లో ఉమెన్ సింగిల్స్ లో బ్రాంజ్, లవ్లినా బోర్గోహైన్ బాక్సింగ్ 69 కేజీ వెయిట్లో బ్రాంజ్ మెడల్, అలాగే బజరంగ్ పూనియా రెజ్లింగ్ లో మెన్స్ ఫ్రీ స్టైల్ 65 కేటగిరీలో బ్రాంజ్ మెడల్, ఇండియన్ మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీం కూడా బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. సో టోటల్ గా 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్, టోటల్ గా 7 మెడల్స్ అయితే ఈ టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం అయితే గెలుచుకుంది. సో ఒక చూసాం కదా ఆల్రెడీ. సో ఇది మనకి ఈ షిఫ్ట్ లో గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి. ఇంకా ఎగ్జామ్ రాసుకోవాలి ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వాటిని అయితే కవర్ చేద్దాం. ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మిస్ అవ్వకుండా అందరికీ అన్ని గుర్తుండవు కాబట్టి మీకు గుర్తున్న క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఏదైనా ఒక వీడియోని ఓపెన్ చేసి యూట్యూబ్ లో దాని కింద కామెంట్ చేయడం కానీ లేదా నాకు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో సెండ్ చేయడం కానీ మిస్ అవ్వకుండా అయితే చేయండి. ఇంపార్టెంట్ వీడియోస్ ప్లేలిస్ట్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఎన్ కార్డ్స్ లో కూడా వదిలేస్తాను, అక్కడ నుండి మిస్ అవ్వకుండా చూడని వాళ్ళు చూడండి. వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.